ఆయన ఎప్పుడు స్పెషలే. ఏ పని చేసినా ఆయనకంటూ ప్రత్యేకతను చాటుకుంటారు. పేదవాళ్ళని పట్టించుకోవడం అన్నా సహాయం చేయడం అన్నా ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనకు ఆ పార్టీ నేతల్లోనే ఎవ్వరికీ లేనంత ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఆయన మరో రికార్డ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ట్విట్టర్ కూడా వీలైనంత త్వరగా సహాయం చేస్తూ సెపరేట్ ఫ్యాన్స్ ని తయారు చేసుకుంటున్నారు. ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తే పని అయిపోతుందని అనుకుంటున్నారట అక్కడి ప్రజలు. ఇంతకీ ఎవరా నేత, ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్. తెలంగాణలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎక్కువగా కేటీఆర్ ను ట్విట్టర్ లో సంప్రదిస్తున్నారు. అంటే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారిలో భరోసా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి కావలసిన సహాయం చేస్తూ ఉంటారు. ప్రజల సమస్యలు తీర్చడమే కాదు, ఆయన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ ట్వీట్ కింద కామెంట్లు మాత్రం అత్యధికం. ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి ఉపయోగించారు. అంటే కేటీఆర్ ట్విట్టర్ ను సమస్యల పరిష్కారానికి ఓ సాధనంగా ఉపయోగించుకుంటున్నారన్నమాట. మంత్రి కేటీఆర్ ప్రజలకు దగ్గరగా ఉండడానికి ట్విట్టర్ ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన తన పర్సనల్ ట్విట్టర్ @KTRTRS హ్యాండిల్తో పాటు @KTR Office ఆఫీస్ ఆఫ్ కేటీఆర్ హ్యాండిల్స్ కూడా ఆయన టీంతో మెయింటైన్ చేస్తుంటారు. తన అధికారిక మంత్రిత్వ శాఖ హ్యాండిల్ ఎలాగో ఉంటుంది. వీటన్నిటికీ ఆయన పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. వీటిలో జెన్యున్ గా ఉండేవారు, సహాయం కోసం ఎదురు చూస్తున్న వారిని గుర్తించి వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలని తన ఆఫీస్ కు రిఫర్ చేస్తుంటారు ఆయన. దీనివల్ల అనేక వందల మందికి సాయం అందుతోంది. కేటీఆర్ ఇలా వేగంగా స్పందిస్తుండటంతో ఆయనకు రిక్వెస్ట్లు పెట్టేవారు కూడా అంతకంతకు పెరిగిపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిన విషయమే. ట్విట్టర్ వేదికగా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల వివరాలను పంచుకోవడమే కాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటారు. ట్విట్టర్ లో కేటీఆర్ కు 3.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ కూడా కేటీఆర్ యాక్టివ్ గానే ఉన్నా ఎక్కువ మంది మాత్రం ట్విట్టర్లోనే ఫాలో అవుతూ ఉంటారు. తనను సహాయం అడిగిన వారికి లేదనకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆయనను నేరుగా కలవడం ఈ కాలంలో సాధ్యం కాదు. అందుకే ఉన్న ఒకే ఒక్క మార్గం సోషల్ మీడియా. ట్విట్టర్లో చురుగ్గా ఉండే కేటీఆర్ కు ఆ మాధ్యమం ద్వారానే ఎక్కువ మంది సహాయం చేయడమని అడుగుతున్నారు. కేటీఆర్ కూడా అదే చెప్తున్నారు, తనను ట్విట్టర్ ద్వారా సంప్రదించమని అంటున్నారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్, వాటికి వచ్చే ఫిర్యాదులు, విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా టీంను నియమించుకున్నారు. ఆ టీం ఎప్పటికప్పుడు చురుగ్గా అప్డేట్ చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఎక్కువగా కేటీఆర్ కు వైద్య సహాయం కోసమే ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని కేటీఆర్ వేగంగా పరిష్కరిస్తూ ఉంటారు. ఒకవేళ ఆయన రిఫర్ చేయకపోయినా ఆయన టీం వెంటనే టేకప్ చేస్తుంది. అయితే ఈ ట్విట్టర్ వల్లే ఎక్కువ ఎఫెక్ట్ ఉందని భావిస్తున్న బాధితులు ఎక్కువగా నేరుగా కేటీఆర్ నే సంప్రదిస్తున్నారు. దీంతో కేటీఆర్ ట్వీట్లకు వచ్చే రెస్పాన్స్ అంతా ప్రభుత్వం సహాయం కోసమే చూసేవారికే ఉంటున్నాయి. తాజాగా కేటీఆర్ జిమ్ చేస్తున్న విషయాన్ని షేర్ చేసిన వెల్లువల అవి విజ్ఞప్తులు వచ్చాయి. నిజమైన సమస్య ఉన్న వాళ్ళు ట్విట్టర్ లో ట్యాగ్ చేసి అడిగితే పర్వాలేదు. అయితే ఇటీవల కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి అనవసరమైన కంప్లైంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు. బస్సులు రావడం లేదని, కరెంటు సమస్య ఉందంటూ తనకు సంబంధం లేని శాఖలపై కూడా కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ఇతర శాఖ మంత్రులు కూడా కేటీఆర్ లా వేగంగా స్పందిస్తే ఇలాంటి వేరే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ అక్కడ వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ సరికొత్త గవర్నెన్స్ కు తెరతీశారని పలువురు మెచ్చుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వం పలుకుబడి కూడా పెరుగుతోందని, ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడుతోందని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న విజ్ఞప్తులకు కేటీఆర్ వేగంగా స్పందిస్తున్నా అసలు ఇలాంటి రిక్వెస్ట్లు అత్యధికంగా ఫేక్ కావడమే సమస్య. సోషల్ మీడియాపై సరైన నియంత్రణ లేకపోవడం, ఇతరులపై ఈర్షతో కూడా కంప్లైంట్లు చేస్తుండటంతో అధికారులకు చిక్కులు వస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి, అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.